హిండెన్బర్గ్ నివేదికను అడ్డుపెట్టి జరిగినటువంటి కుట్ర నుంచి బయటపడ్డారు అదాని. ఇప్పుడు తాజాగా మళ్ళీ నెంబర్ వన్ కోటీశ్వరుడు అయ్యారు. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీని అదాని వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ జాబితా అంతర్జాతీయంగా గౌతమ్ అదాని 12వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం నికర సంపద విలువ 97.6 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో 13వ ర్యాంకు పొందారు. ఈ జాబితాలో ఇద్దరు కుబేర్లు స్థానాలు మెరుగవడం గమనారు. గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయంగా అదాని 16వ స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో అమెరికా సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల అనంతరం అదాని గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ హరించకపోవడంతో బ్లూంబర్గ్ అగ్రశ్రేణి 25 మందిలోనూ అదాని చోటు కోల్పోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత 2 రోజులు ట్రేడింగ్ సెషన్స్లో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా 30% మేర రాణించడంతో గౌతమ్ అదాని ఈ జాబితాలో 3 మెట్లు పైకొచ్చారు.